కులం చూడం పార్టీ చూడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తాం ఎన్నికల ప్రచారంలో తర్వాత అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పే మాటలివి కానీ రైతు భరోసా వద్ద నీవు తెదేపా కార్యకర్తవని తెలుసు ఈసారి ఊరుకున్నాం మళ్ళీ తెదేపా వెంట తిరిగితే నీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయిస్తాం మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే నీ కథ చూస్తా అని వైకాపా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో ఒక లబ్ధిదారుని హెచ్చరించారు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మొనకపాక మండలం నాగులపల్లిలో ఎమ్మెల్యే రమణమూర్తి రాజును ఓ విద్యార్థి విద్యా దీవెన పథకంపై నిలదీశాడు ఇవ్వకుండానే విద్యా దీవెన మంజూరైందని ఎలా చెబుతారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో మీ స్కూల్లో ఇచ్చాంలే ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ విద్యార్థిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు మళ్ళీ ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు మేం కూడా వెళ్ళు వెళ్ళు అంటాం అనేసరికి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పళ్ళు పీకేస్తా అట్టుకెళ్ళి అంటూ ఎమ్మెల్యే ఆయన అనుచరులు విద్యార్థి పైకి దూసుకు వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పర్యటించిన సమయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదంటూ కార్వేటి నగరంలో సోమశేఖర్ డిఎస్సీ వేయలేదని గురవరాజకుంట గ్రామంలో రేఖ అనే యువతి ఆయన్ను ప్రశ్నించగా ఆయన దాటవేత వైఖరి ప్రదర్శించారు మన చంద్రబాబు ముడిస్తామేడా టెట్ పెట్టినాడు రెండు టెట్లు పెట్టాడు డిఎస్సీ పెట్టాడు డిఎస్సీలో సెలెక్ట్ అయినట్టు డబ్బులు వచ్చిందా ఉద్యోగులు వచ్చిందా వచ్చినాయి లేదే మేము వచ్చిన నాలుగన్న ఒక్కటి చెప్పు మేము నువ్వు ఇప్పుడు డైట్ చేసావు నీకు జాబ్ లేదు వాలంటీర్ 5000 కష్టపడి పని చేస్తున్నావు సార్ ఈమెకి ఇల్లుకి బిల్లు పెట్టమంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టి నిల్లిది మేము బిల్లు పెట్టమన్నారు అంటే ప్రభుత్వం చివరి లాస్ట్లో అయిపోయింది తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఒక కౌన్సిలర్ తన వార్డులో అనుచరులను స్టిక్కర్లను అతికించేందుకు పంపారు వారొచ్చినప్పుడు వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి నేను పార్టీ మనిషినే అయినా మా ఇంటికి స్టిక్కర్లు అతికించొద్దు అని వైకాపాకు చెందిన ఒక వ్యక్తి అడ్డు చెప్పారు అదే రోజు రాత్రి ఆ వ్యక్తిని మాట్లాడాలి రమ్మని భౌతిక దాడి చేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒకరోజు రాత్రిపూట వెళ్లి స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేయగా స్థానికులు వ్యతిరేకించారు ఇలాగైతే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా చేస్తామని వైకాపా నాయకులు బెదిరించడంతో మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా పథకాలు ఎందుకు ఆపేస్తారు అని స్థానికులు నిలదీశారు దీంతో మెల్లగా జారుకున్నారు ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంకలో స్థానిక వైకాపా నాయకులు స్టిక్కర్లతో వెళ్లగా మా ఇళ్లకు అతికించొద్దంటూ గ్రామస్తులు అడ్డు చెప్పారు నూజివీడ్లోని ఒక వార్డులో వేలేరుపాడు ఎలమంచిలి వివి లంకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది తాడేపల్లిగూడెంలో రహదారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైకాపా నేతలను స్థానికులు ప్రశ్నించారు నిధులు రాగానే పనులు చేయిస్తామని చెప్పి నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో వైకాపా ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో తిరిగినప్పుడు 3 నెలల నుంచి కుళాయిల్లో నీరు రావడం లేదని జ్యోతి ఉపాధ్యాయులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ విశ్రాంత ఉపాధ్యాయుని రాజేశ్వరమ్మ నిలదీయడంతో రామ్కుమార్ వేరే విషయాల గురించి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు వాల్మీకి బోయను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పాడేరు అరకు రంపచోడవరం ప్రాంతాల్లో గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి ఇందులో భాగంగానే పాడేరు అరకు రంపచోడవరం నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు మా ఇళ్లకు రావద్దంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు ఎమ్మెల్యేలు వైకాపా నేతలు మా ఇళ్లకు రావద్దు స్టిక్కర్లను అతికించొద్దు అంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ అడ్డుకున్నారు
నవరత్నాల్లో ఒక్క రత్నమూ మాకు అందలేదు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. అమ్మఒడి పథకానికి అవకాశం లేకుండా పోయిందంటూ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అలీం బాషా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేదు, స్థలం లేదు, జగనన్న మాకొద్దు అంటూ స్టిక్కర్ను తొలగించారు. మాకు రేషన్ కార్డు లేదు, మాకు నవరత్నాల్లో ఒక రత్నం కూడా అందిలేదు, అందుకే మాకు ఈ జగనన్న వద్దు, అందుకే మేము ఈ స్టిక్కర్ మీకు ఇస్తున్నాం. రెండు ఫ్యామిలీ ఉన్నా గానీ ఒకటే ఇంట్లో సంసారం చేస్తున్నాం, మేము అట్లే జరిపిస్తున్నాము. మాకు స్థలం రావాలని పెట్టే గానీ స్థలం వచ్చిలేదు. ఇల్లు ఉంది కదా మీకు అన్నట్లా స్థలం వచ్చిలేదు. మాకు స్థలం లే, ఏ అమ్మా ఒడి డబ్బులు లే, మిషన్ డబ్బులు లే, ఏ గురించి మాకు లేదు, 40 సంవత్సరాలు డబ్బులు లే, ఏం లే మాకు. అందుకని ఫ్యాన్ డబ్బులు లేయ మీ ఈసారి ఓటు. మాకు ఉంది చిన్న ఇంట్లో భార్య పిల్లలు, నేను నా పిల్లలు నా భార్య ఉండనికే లేదు. ఉండని చిన్న ఇంట్లోనే ఎట్లా ఉండాలి, మా అమ్మ నాన్న కింద ఉంటారు, దాంట్లోనే ఎట్లా సంసారం చేయాలి మేము. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అందుకోసం మేము గవర్నమెంట్ తరపు నుంచి పథకాలు అందలేవు, స్టిక్కర్ వద్దనుకుంటున్నాము. ఎవరికడికి తగిలించిన స్టిక్కర్ మేమైతే ఇంట్లో కాడైతే లేము. ఎవరికి రేషన్ కార్డు రానిక లేదు. అప్లై చేసి అఫిడవిట్ పెట్టినా కానీ రేషన్ కార్డు అప్రూవల్ కాని పరిస్థితులు ఉన్నాను. అందుకోసం స్టిక్కర్ మాకు వద్దనుకున్నాను. జగనన్న మా నమ్మకమే లేదు అన్న. నువ్వు 10 పైసల ప్రయోజనం కానీ లేదు మీ పథకాల ద్వారా. రేషన్ కార్డు లేదు, పిల్లలకి స్కూల్లో చేర్పించాము. పిల్లలకి అమ్మఒడి కావాలంటే రేషన్ కార్డు కావాలా? రేషన్ కార్డు లేని నాకు ఏ పథకాలు వస్తాయి? నుంచి ఎటువంటి సహాయం అందలేదు. మేమైతే స్టిక్కర్ తీయాలనుకున్నాము, మీ ముందరే తీసేద్దామని నా యోచన. బాగుంటుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనకొత్తూరు గ్రామానికి వెళ్లిన వైకాపా గృహ సారథులు, గ్రామ వాలంటీర్లకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఇంతకాలం పార్టీ వల్ల ఎలాంటి మేలు జరగలేదని, ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని వైకాపా కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా రేషన్ రావడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఎన్టీఆర్ నగర్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను మహిళలు కార్యక్రమం ప్రారంభించిన తొలి రోజే ప్రశ్నించారు. వైకాపా నాయకులు వచ్చి స్టిక్కర్లను అతికిస్తున్నప్పుడు వారితో గొడవెందుకని ఊరుకొని ఆపై వారు వెళ్లిపోయాక చాలా మంది స్టిక్కర్లను తొలగిస్తున్నారు. ఈ ప్రచార ప్రజా సర్వేకు అత్యధిక శాతం మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మొహం చాటేశారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు వంటి మంత్రులు, రాజధాని ప్రాంతమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు దూరంగానే ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిరోజు ప్రారంభించి వదిలేయగా మార్కాపురం దర్శి ఎమ్మెల్యేలు అదే బాటలో నడిచారు. సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, మధుసూదన్ యాదవ్లు 2 చోట్ల, ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ 3 రోజులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దగా ఈ కార్యక్రమం చేపట్టలేదు. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న మామిడి శ్రీకాంత్, తులసి వరప్రసాద్ వేర్వేరుగా స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఒకరిద్దరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు 1-2 రోజులు పాల్గొన్నా ఆ సమయంలో వైకాపా సానుభూతి పరుల ఇళ్లకే వెళ్లి మాట్లాడి వెళ్లిపోయారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష వేర్వేరుగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగా వాలంటీర్లను పంపి వారు సూచించిన ఇళ్లకు వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్ అనేది పూర్తిగా వైకాపా ప్రచారం కార్యక్రమం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వాలంటీర్లే నడిపిస్తున్నారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వీరు నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.